वैएस विवेकानंद रेड्डी मुम्माटी की राजकीय हत्यनी सीपीआई राष्ट्र कार्यदर्शि रामकृष्ण आरोपिंचारु। सीपीआई जिला कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मात्लाडारु। दक्षिणादि राष्ट्राल प्रांतीय मंडल समावेशंलो राष्ट्र मुख्यमंत्री पोलवरं अमरावती विशाख उक्कु फैक्टरीपै మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు। దీనిపై సీఎం స్పందించి అఖిల పార్టీల మీటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు। కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి సీఎం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు। గదపు 140,000 కోట్ల రూపాయల ఆస్తులు మన రెండు రాష్ట్రాల మధ్య, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అవి పంపిణీ చేసుకోవాల్సిన అవసరం ఉంది। కానీ 7 సంవత్సరాలైనా సరే అతిగతి లేదు, ఆ పంపకాలు ఇప్పటికి కూడా జరగలేదు। అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ జన్కోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,112 కోట్ల రూపాయలు ఈ కరెంటు నిమిత్తమై వారు చెల్లించాల్సి ఉంది। గతంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకే జన్కో వారు వారికి ఇష్టం లేకపోయినా సరే తెలంగాణ ప్రభుత్వానికి కరెంటు సరఫరా చేయడం జరిగింది। కానీ వాళ్ళు ఆ నిధులు చెల్లించకుండా వారు దాటవేస్తా ఉంటే కూడా మాట్లాడే పరిస్థితి లేదు। కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా ఇవన్నీ కూడా జినైన అంశాలను కూడా మేము భావిస్తా ఉన్నాం। అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాళ కడప స్టీల్ ఫ్యాక్టరీ అంశాన్ని గురించి కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది, పోర్ట్ నిర్మాణం గురించి కూడా మాట్లాడింటే బాగుండేది। వీటితో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తమ కొత్త పాలసీలో భాగంగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, దాన్ని కూడా ఆయన ప్రస్తావించి ఉంటే బాగుండేది। ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేశాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ముఖ్యమంత్రి గారు నిన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో దాని గురించి ప్రస్తావించకపోవడం సరైంది కాదు। ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రధానమైన అంశంగా ముందుకొచ్చింది ఏమైనా ఉందంటే ఇవాళ రాష్ట్రంలో మూడు ముఖ్యమైన అంశాలు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు। అందులో నంబర్ 1 ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎట్లయితే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ మూడు ముఖ్యమైన అంశాలు ఏమంటే 1 పోలవరము, 2 అమరావతి, 3 ఉక్కు ఫ్యాక్టరీ। కాబట్టి ఈ అంశాలు ఖచ్చితంగా ఆయన ప్రస్తావించిన చేయాలి। విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ కూడా ఆపాల్సిన అవసరం ఉంది, కాబట్టి దాని గురించి మాట్లాడాలని కూడా కోరుతా ఉన్నాం। ఏదేమైనా ఇవాళ ముఖ్యమంత్రి గారు కొన్ని జినైన అంశాలు అక్కడ ప్రస్తావించినప్పటికీ అక్కడ ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి చైర్మన్గాను కేంద్ర హోంశాఖ మంత్రిగాను ఉన్న అమిత్ షా గారి వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం ఇదేం కొత్తది కాదు। ఫర్ ద పాస్ట్ 7 ఇయర్స్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క అంశాన్ని గురించి కూడా వారు పాజిటివ్గా స్పందించడం లేదు, రాష్ట్రానికి ఏ ఒక్క అంశం విషయంలో కూడా వాళ్ళు న్యాయం చేయడం లేదు। కాబట్టి నేను కోరుతా ఉన్నా, నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఏమంటే కేంద్ర హోంశాఖ మంత్రిగానున్న అమిత్ షా గారి వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం ఇదేం కొత్తది కాదు। ఫర్ ద పాస్ట్ 7 ఇయర్స్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క అంశాన్ని గురించి కూడా వారు పాజిటివ్గా స్పందించడం లేదు, రాష్ట్రానికి ఏ ఒక్క అంశం విషయంలో కూడా వాళ్ళు న్యాయం చేయడం లేదు। కాబట్టి నేను కోరుతా ఉన్నా, నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఏమంటే మీరు ప్రస్తావించిన అంశాలు చాలా సబబైనవి, ఇవి అదేవిధంగా వీటితో పాటు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు వాటిని గురించి కూడా మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది, కాబట్టి అవి మాట్లాడమని కూడా కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేనందువల్ల దానిపైన తక్షణమే ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అప్పుడు మాత్రమే మీరు నిన్న ఆ సమావేశంలో ప్రస్తావించిన అంశానికి దానికి న్యాయం జరుగుతుంది, దానికి సబబుగా ఉంటుంది, అదేవిధంగా తద్వారా చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు వీటిని ప్రస్తావిస్తున్నారనే భావన కూడా ప్రజలకు కలుగుతుంది। కారణం ఏమంటే ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వం మీరేం మాట్లాడినాం, అసెంబ్లీలో తీర్మానం చేశాం, మా పని అయిపోయింది అనే పద్ధతి కాకుండా వీటిని సాధించడం కోసము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉమ్మడిగా పోరాటం చేస్తే తప్ప సాధించుకునే అవకాశం లేదు।
అందుకోసం ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక డెలిగేషన్ కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా మేము కోరుతాము.